ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మన దేవుడు కార్యక్రమానికి స్వాగతం. సాయి నిజంగా మన దేవుడు. గుర్తించిన వాళ్ళం అదృష్టవంతులం. సాయినాథుని చల్లని ప్రేమ, అపారమైన రక్షణ మనకి దొరుకుతుంది. సాయిని ఆశ్రయం పొందినప్పుడు మన జీవితాల్లో ఇక లోటంటూ ఏమీ ఉండదు. సాయి మనకు చేసే సేవ, మనకు చేసే మేలు ఎంతగానో. దానికి ప్రతిఫలంగా మనం ఏం చేయగలం? అసలు ఏం చేసినా తక్కువే, నిజానికి ఏమీ చేయలేం. అందుకేనేమో సాయినాథుడు తన ప్రతిరూపమైన సాయి టీవీ ద్వారా మన గృహాల్లో కొలువు తీరి ప్రతి క్షణం మన మనసుల్లో తనని మర్చిపోకుండా ఉండేందుకు అనేక రూపాల్లో అనేక కార్యక్రమాల ద్వారా మన మనసుల్ని ఆనందింపచేస్తూ మనతో అనేక సేవా కార్యక్రమాలు మనకి తెలియకుండానే చక్కని సాధన చేయిస్తూ ఉన్నారు. అదే క్రమంలో బాబాగారు మనకిచ్చిన మరో అద్భుతమైన అవకాశం అర్పణ కార్యక్రమం. గత 3 సంవత్సరాలుగా అనేక మంది భక్తుల కోరికలు తీరుస్తూ బాబాగారికి మనకు తెలియకుండానే మనం చేసుకునే ఒక చిరు సేవ. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామండి. సాయిరామండి మేడం గారు, నేను శ్రీదేవిని, విశాఖపట్నం. శ్రీదేవి గారు, మేడం గారు చాలా 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 హ్యాపీగా ఉంది మేడం. నేను అసలు చెప్పలేను మాటల్లోని. నిజంగా మీకు చాలా 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 థ్యాంక్స్. నిజంగా ఎంత మంచిది నాకు ఇచ్చారంటే మేడం గారు, నిజంగా జన్మ ధన్యం అయిపోయిందండి. ఫోన్ అలా ట్రై చేస్తున్నాను అని అవట్లేదు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. మీ మనసులో ఏ ఫీలింగ్స్ ఉన్నాయో, నిజంగా నాకు అదే ఉన్నా నేను అలాగే చెయ్యాలనుకుంటున్నాను మేడం. సాయి పొద్దున్న సాయి మాత దీంట్లో కూడా చెప్పారు ఇలాగా, ఇది ఓర్పు అందరికి. ఇప్పుడు అర్పణం కోసం వచ్చిన వాళ్ళందరూ మేడం నిజంగా చాలా హ్యాపీ మేడం. అందరూ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం చెప్పాక అర్పణం చేస్తున్నారు మేడం. నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. చాలా మంది వస్తున్నారు అంటే ఒకరి ద్వారా ఒకరు ఇచ్చేసి మేడం. నిజంగా మేము మాత్రం చాలా హ్యాపీ మేడం. ఇంకా ఇంకా మీరు ఎలాగా బాబా సేవకు మేము ఇంకా అలాగే మేడం. నిజంగా చెప్తున్నాను, నేను ఉండాలాక ఫోన్ చేశాను కానీ చాలా హ్యాపీగా ఉంది మేడం. ప్రతి ఒక్కరు నిజంగా అసలు ఇంటికొచ్చి అర్పణం చేసి వాళ్ళు ఇది చెప్పి ఇదంటే బాబాని ఇచ్చేయండి, నమ్మండి అంటే నిజంగా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాకపోయినా నేను యాప్ పంపించి అవి చూసి వస్తున్నారు మేడం. అడ్రస్ కనుక్కొని నా ఫోన్ నెంబర్ కనుక్కొని వచ్చి అర్పణం చేస్తున్నారు. ఇదంతా నాది కాదు, మీదైనా అప్పుడు టీవీ వేసి నేను చూపిస్తున్నాను మేడం వాళ్ళకి. సాయి టీవీ ఇది వాళ్ళకి అందరికి శ్రీదేవి ఛానల్ అట. కొంతమందికి రావట్లేదు కానీ మేడం చాలా 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 థ్యాంక్స్ అండి మీకు, అనిల్ గారికి. నా జన్మ ధన్యం అయిపోయింది. నేను అసలు ఏమి చెయ్యాలనుకున్నానో అదే చేస్తున్నాను. ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాను, ఇంకా చాలా ఉందిలేండి. చాలా చాలా థ్యాంక్స్ మేడం. మీతో మాట్లాడాలంటున్నా అని చాలా ఫోన్ ట్రై చేస్తున్నాను కానీ అవట్లేదు, బిజీ 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 అని వస్తుంది. చాలా థ్యాంక్స్ మేడం. చాలా ఇంకా నేను చెప్పలేను మాటల్లోనే, అంత బాగుంది మేడం. హ్యాపీ నిజంగా వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీ. అంతే కదండి, విజయదశమికి మనము షిరిడి వెళ్ళాలని అనుకుంటాము కానీ కుదరదు. కానీ మనం వెళ్ళినా కేవలం నమస్కారం చేసుకొని వస్తామే తప్ప అక్కడికి వచ్చే అంత విశ్వం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ప్రపంచం నలుమూలల నుంచి. అందులో చాలా ప్రేమగా ప్రసాదాలయంలో ప్రసాదం తింటారు బాబాగారిది. దాంట్లో ఒక ముద్ద మనది కదా. బాబాగారు ఇచ్చిన అవకాశము, దాన్ని సాయి భక్తులు అందుకునే విధంగా బాబాగారు ఇచ్చే ఆశీస్సులు ఈ కార్యక్రమాన్ని మనకి అందజేస్తూ ఉన్నాయి. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? వాణిశ్రీ నుంచి అండి. వాణిశ్రీ గారు చెప్పండి. నేను వచ్చానండి, నేను సాయి టీవీకి. నైట్ మీరు వచ్చేసరికి లేట్ అయింది నాకు, మీకు కలవలేదు. మీరు వచ్చి అర్పణం తీసుకుని వెళ్ళాం. నాకు ఇన్ని రోజుల నుంచి ఈ రోజే వచ్చారండి భక్తులు. మీరు ఇక్కడ ఫస్ట్ అర్పణం చేసి వెళ్ళాక మీ దగ్గర స్టార్ట్ అయింది. అయితే పాప మామే ఆమె అర్చన చేసిన తర్వాత ఆమె ఆమె గురించి అన్ని చెప్తుంటే కనీసం ముక్క భద్రాలు కోరికనైనా బాబా నాకు నేను సేవ చేస్తున్న నా సేవ కేంద్రం నుంచి తీసుకొచ్చి అదృష్టం అనిపించిందండి. అంత కష్టాల్లో ఉందామె చాలా బాధపడింది. ఒక 1.5 hours కూర్చొని తనంతా చెప్పుకున్నది. చాలా ఏడుపు వచ్చింది ఆమె చెప్తుంటే. ఆమె చెప్పింది మీరు కూడా వేడుకోండి మేడం అని చెప్తే మేము అందుకే మీకు కూడా చెప్తామని ఆమె గురించి ప్రే చేయమని. చాలా బాధ అనిపించింది అండి. చాలా అంటే చాలా కష్టాల్లో ఉంది. నేను మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి, మాట్లాడుతున్నా హరినాథరావు గారు మాట్లాడతారు. సరే అండి అమ్మా, వింటాను. ఇవ్వండి ఇవ్వండి. సాయిరామ్ చక్కగా కొత్త సాయి బంధువులు అనేక మంది వస్తూ ఉన్నారా మీ దగ్గరికి? కొత్త కొత్త సాయి బంధువులు మీకు అప్పటి వరకు తెలియని సాయి బంధువులు అంతా వస్తున్నారా అంటున్నాను. మీకు ఇంకొక సెంటర్ కూడా ఉంది కదా, రాజాంలో ఇద్దరు ఉన్నారు కదా, అందుకని వస్తారు. లాస్ట్ డే అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది ఇంకా అప్పటి వరకు చూస్తారు, అప్పుడు కూడా వస్తారు. బాగున్నాను, చెప్పండి. ఏదైనా లీల చెప్పండి. రామురహీముకు భజనే వారా జరే పుజారి బాబా జరే నామ్ కే సహారా jai ram jai sahara jai ram jai sahara jai ram jai sahara ram raheem ko bajne wala tere pujari baba jai ram रामायण तुम्हें हुए पुराण तुम्हें होगी का तुम्हें रामायण तुम्हें हुएगा पुराण. నేను లీల చెప్పమన్నాను, మీరేమో పాట పాడారు. అయినా మీరు ఎప్పుడు పాట పాడినా సంతోషంగానే అనిపిస్తుంది. ధన్యవాదాలు కాల్ చేసినందుకు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేనండి, సూర్యకుమార్ని రాజమండ్రి నుంచి. సూర్యకుమారి గారు ఎలా ఉన్నారు మీరు? బాగున్నామండి. హలో, బాగున్నాము ఇక్కడ అందరము. చెప్పండి, ఈసారి అందరూ కూడా బాగా జరుగుతుందండి. హలో, చెప్పండి సూర్యకుమారి గారు. ఓకే 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 అండి, అదే ఇక్కడ బాగా జరుగుతుందండి. అందరూ వస్తున్నారు, వేస్తున్నారు. ఇంకా మా వారు కూడా బయట కూడా కలెక్ట్ చేస్తానన్నారండి. అంటే ఆయన బిజినెస్ పర్పస్ ఫ్యాక్టరీకి అది వెళ్తుంటారులే, అలా కూడా నేను తీసుకుంటాను. మాట్లాడాను నేను సూర్యకుమారి గారు. సరే సరే చెప్పండి. 20 members కి 50 members భోజనానికి, 20 మంది భోజనానికి అలా ఉంది కదా అవకాశము. అవునవును, మేము మేము చేస్తామండి. అది కాకుండా మామూలుగా ఇలా కూడా అందరి దగ్గర వసూలు చేస్తామని చెప్పారు. మహార్పణం ఏమో నేను చేస్తానని చెప్పాను, నేను అనిల్ గారిని చెప్పాను. మామూలుగా కూడా ఇది కూడా చేస్తున్నాను నేను ఇంటి దగ్గర. మహారేమో బయట ఎవరో ఫోన్ చేస్తే ఇలాగే చెప్పారు, వచ్చింది మహార్పణం అయితే ఇంతని 5,116 కదా 50 మందికి సరిపోతుంది అది భోజనము. అదే అదే 50 మందికి 20 మందికి అయితే 2600 అలాగే చెప్తున్నామండి. మామూలుగా ఇలా ఒక్కొక్కరు చేసేవాళ్ళు అయితే 250 అని చెప్తున్నాము, అలాగే చేస్తున్నారు. ఇంకా అందరికి అవకాశం ఉంటుంది కదా, మనం మామూలుగా బాబా గారి హుండీలో. అవునండి అవును. కానీ ఈ కార్యక్రమం మాత్రం చాలా బాగుందండి. ఈ రోజు కూడా నేను మాకు తెలిసిన ఫ్రెండ్స్ అది ఉంటే వాళ్ళు భజన అది చేస్తారన్నమాట బాబా గుళ్ళో, వాళ్ళందరితో చెప్పొచ్చారన్నమాట ఇందాక సాయంత్రం పూట. పొద్దున్న కుదరలేదులేండి, మా తెలిసిన వాళ్ళు ఎవరితో బాగోకపోతే ఆశ్రమంలో ఉంటారు ఒక మామగారు, ఆవిడకి బాగోలేదని చూడటానికి వెళ్ళాను పొద్దున్న, సాయంత్రం వెళ్ళాను అనమాట. సరే అండి. ఇలాగే అర్పణం కార్యక్రమము కొన్ని రోజులు ఉంటుంది కదా, లాస్ట్ డే అనౌన్స్ చేస్తాము. ఇప్పుడు అప్పటి వరకు ఎంతమంది సాయి బంధువులకు అవకాశం కలుగుతుందో అంతవరకు సేవ చేస్తూనే ఉండండి. నిజంగా సాయి టీవీ ప్రారంభించినప్పుడు ఫస్ట్ మేము చేసిన కార్యక్రమం అర్పణం. కేవలం అర్పణం కార్యక్రమంలో ఏదైతే సేవ చేస్తామో ఇది 100% సేవనే ఉంటుంది, ఇంకా ఏమీ ఉండదు. మీరు మీ చేతులతో రైస్ వేస్తారు, మీరు చూస్తూనే ఉన్నారు కదా, అవి కిలో డబ్బాలు. 2 కిలోలు మీరు మీ చేతులతో బియ్యం వేస్తున్నారు. ఎవరైనా వెళ్తే మామూలుగా హుండీలో వేయమనే మనం ఒక 100 రూపాయలు ఇస్తాము, అక్కడికి బియ్యం వేస్తున్నారు. ఇంకా మీ తరపున ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఆంధ్రాలో మొత్తం వాలంటీర్స్ అంతా వాళ్ళు ఎంత ఇష్టంతో కంప్లీట్ సేవ అండి. వాళ్ళు ఏమి కనీసం వాళ్ళు పుట్టినరోజులకి పెళ్లి రోజులకి కనీసం ఇంత ఫోటో వేయమని కూడా అడగరు. అంటే అసలు వాళ్ళు బాబా సేవ అంటే సేవ. ఎవరైనా మేము ఏదైనా మామూలుగా ఎక్కడైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు మనం ఎక్కడైనా గుడికి డొనేషన్ ఇస్తేనో ఇంకేదైనా చేస్తేనో అట్లీస్ట్ మన పేరు ఒక్కరోజు బోర్డు మీద రాస్తే చాలు అనుకుంటాం కదా, లేదా వాళ్ళైనా అలా రాస్తారు ఎక్కడైనా మందిరాల్లో. కానీ ఇంత ఇంత పెద్ద వ్యవస్థ ఉంది కదా, ఛానల్ ఉంది కదా, మన ఇంట్లో పిల్లల ఫోటోలు చూపించుకుందాము లేకపోతే ఏదన్నా దీవెనలు తీసుకుందాం అది కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అంత నిస్వార్థంగా నిష్కామ సేవ చేస్తూ ఉన్నారు. ఇంత చక్కటి సాయి బంధువులు మాకు దొరికింది కూడా అర్పణం కార్యక్రమం ద్వారానే. బాబా గారు కలపాలంటే ఏదో కారణం ఉండాలి, కార్యక్రమం ఉండాలి. అర్పణం కార్యక్రమం కంప్లీట్గా బాబా గారిదే. కారణము అర్పణం అనే పేరు పెట్టి ఎప్పుడెప్పుడో ఇంతకుముందు సూర్యకుమారి గారు అన్నట్లు మేమంతా ఎప్పుడో కలిసిన వాళ్ళము, బాబా మళ్ళీ ఒకసారి అందరినీ కలిపారు. ఇప్పుడు కూడా అంతే, ఆంధ్రాలో ఉన్న సాయి బంధువులందరినీ కూడా అర్పణం కార్యక్రమం ద్వారా కలిపారు. బాబా గారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా ఏ విధంగా చెప్పినా కూడా తక్కువే. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. మొన్న నాగేశ్వర్ వచ్చారండి మీ ఇంటికి వచ్చారు. అవును, నాగేశ్వర్ మాస్టర్ గారు. ఆ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. కాదండి, అవకాశం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. పిఠాపురంలో మా వేశారు హైదరాబాద్ రావడం, అదే టైంలో ఈ అర్పణ కార్యక్రమం జరగడం, ఆయనకి బ్యాగులు ఇవ్వడం, ఇవన్నీ మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. బాబా గారు కూడా లాక్కొచ్చి మీకు అప్పగించారు. నేను నా చేతులతో కానీ అసలు ఎవ్వరికి ఇవ్వను, మీకు ఫస్ట్ ఇచ్చేసాను. ఇంకా అవునండి, బాబా అనుగ్రహం మాకు చాలా ఉందండి. ఎందుకంటే అందరికీ లేదంటే చాలా ఉన్నాయండి. మా అమ్మగారు 80 సంవత్సరాలు దాటిన ఆవిడ 3 రోజుల్లో గురి చరిత్ర చదివేస్తారండి, లీలామృతం చదివేస్తారండి. ఇప్పటికి 2 కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నా. మేము కూడా ఎప్పుడు నిత్యం పారాయణ చేసుకుంటాము. బాబా మాకు అన్ని విధాలా మాకు సాయంగా ఉన్నారండి, ఏది లోటు లేకుండా చేస్తున్నారు. ఏ సమస్య వచ్చినా బాబా ఇది నాకు ఈ సమస్య వచ్చింది అని తెల్లవాళ్ళు అలారం వేడుకుంటానండి. తెల్లారేటప్పటికి అది తీరుతుంది. బాబా మాకు అంత సాయం చేస్తున్నారు. బాబా అంటే నాకు చాలా ఇష్టం అండి, మా ఇంట్లో మా కుటుంబంలో అందరికీ. హలో, వింటున్నాను. వింటున్నారండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బాబు. మీ సేవ లో కొంచెం పాలు పంచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మీ అంత సేవ చేయలేము కానీ ఈ అవకాశం ఇచ్చారు బాబా గారు, నాకు ఎందుకో ఈ అనుగ్రహం ఇచ్చారు, చాలా సంతోషంగా ఉందండి. చక్కగా నెరవేర్చగలిగిన వాళ్ళకే మంచి బాధ్యతలు అప్పగించబడతాయి కదండి. మీరు అక్కడ చాలా మంచి ప్రదేశంలో ఉన్నారు, పవిత్రమైన ప్రదేశం మీ గ్రామము. అక్కడ నుంచి మిమ్మల్ని పిలిచి బాబా గారు స్వయంగా మీకు ఇచ్చినట్లే, ఇంకా అర్పణానికి ముందు మీరు వచ్చి మీరే తీసుకువెళ్ళారు. అనుకోకుండా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బాబా గారు నిర్ణయించిన ప్రకారం అయింది అది. సరే అండి, ఎప్పుడైనా మీతో మాట్లాడాలి అని చాలా చాలా థ్యాంక్స్ అండి బాబు. బాబా గారిని మా వైశారు ఏం కోరుకున్నారో తెలుసా అండి, అందరి కోరికలు తీర్చి నాకు ఏ కోరిక లేదు అని కోరుకున్నారు ఆయన. నా ఇంటికి వచ్చి అర్పణం చేసే వాళ్ళు అందరి కోరికలు తీర్చు, అదే నాకు కావాలి, నాకు ఏ కోరిక లేదు అని కోరుకున్నారండి ఆయన. అలాంటి మనిషికి మీరు ఇచ్చారు ఈ అవకాశాన్ని, మేము కూడా సద్వినియోగం చేసుకుంటున్నాం అండి. చాలా చాలా సంతోషం అండి, బాబా గారికి ఎన్నో కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం అండి. మాకు కూడా సంతోషం అమ్మ, మీలాంటి మంచి మనుషుల్ని బాబా గారు కలిపి మనందరితో తనకి చిన్న సేవ చేసుకునే భాగ్యాన్ని మనకు కలిగించడం. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? లలిత గారా? జ్యోతినండి. ఓకే, నాకు అంటే లలిత గారి వాయిస్ లాగా అనిపించింది సడన్ గా. ఆవిడ ఎప్పుడు లైవ్ లో మాట్లాడలేదు. మొన్న శనివారం వెళ్ళానండి, లలిత గారి దగ్గరికి వెళ్ళానండి. మా బాబు పేరునే మా బాబు పేరునే మా అమ్మగారి పేరునే ముగ్గురి పేరు అర్పణం చేశానండి బాబా గారికి. చాలా సంతోషంగా ఉందండి. రేపు మేము శుక్రవారం దసరాలో 9 రోజులని నవరాత్రిలో చేస్తామండి, పారాయణ చేస్తామాట అండి. అక్కడ అందరూ చెప్తానండి అర్పణం కోసం. తర్వాత మన విశ్వ మందిరం కూడా ఉంది కదండి, దాన్ని కూడా చెప్తాను. మరి వాళ్ళ ఆజ్ఞ ఎలా ఉండదు బాబా గారి ఆజ్ఞ చూస్తాను. మొన్న శనివారం వచ్చి చేసి నేను ఆ రోజు పాలు కలవలేదండి. చాలా చాలా వాళ్ళు సాయి టీవీ చూసేలాగా అయితేనే, చూసే వాళ్ళకైతేనే ఎక్కువ అర్థమవుతుంది. అదేండి అదేనండి, మరి అసలు ఆ రోజు అందరూ కొనుక్కుంటానండి. చాలా మంది వస్తారండి దానికి, లలిత పారాయణానికి. ముందు టీవీ చూస్తలేదు తెలియాలి కదండి. అవును, చూసే వాళ్ళు అయితే తెలుస్తుంది, లేకపోతే మీరు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అర్థం అవుతుంది, మనం చూస్తున్నాం కాబట్టి అర్థం అవుతుందండి కోసం. ఇంకా కొన్ని కేబుల్స్ లో రాదు కదా, డిటిహెచ్ లో కేబుల్స్ లో అట్లా రాదు కదా, రానప్పుడు వాళ్ళకి రావట్లేదండి. అదండి, అది చూస్తారండి ఆ రోజు చెప్తారండి. మామూలుగా దక్షిణ ఇస్తారులేండి, లలిత గారు వస్తామన్నారండి ఒక రోజు, తారని పిలవమన్నారు, వస్తారన్నారు. పిలుస్తానండి ఒక రోజు, పిలుస్తాను వస్తారన్నారండి. సంతోషం జ్యోతి గారు, మీకు తోచినంతలో మీరు చేయాలనుకున్న విధంగా సాయి సేవ ఏదో ఒక రకంగా చేస్తూ ఉన్నారు. చేయండి, మీ ప్రయత్నాలు మీరు చేయండి. మిగతా సాయి బంధువులు చాలా సంతోషం అండి. సార్ అర్పణం కట్టడం చాలా మాకు చాలా బాగుందండి, నాకు చాలా ఆనందం వేసిందండి. సరే, సాయిరామ్. సాయిరామ్ జ్యోతి గారు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, నేనండి సంవేద కొంపల్లి. హలో, ఏం పేరండి? స్వర్ణలత. నిన్న సాయంత్రం మాట్లాడిన కలక. హలో స్వర్ణలత గారు, నాకు వినపడుతుంది, చెప్పండి. ఏం లేదు, మీతో చాలా రోజులు ఏమి మాట్లాడదామని ఈ రోజు కలిసింది, అందుకని ఇప్పుడే ఏం మాట్లాడాలో మామూలుగా మాట్లాడుతున్నా కానీ ఇప్పుడు కలవగానే ఏం మాట్లాడాలో తెలియట్లేదు అసలు. మాకు అనువుగా అన్ని విధాలుగా మనసుకి నచ్చినట్టుగా ఉన్నాయి. ఇంకా ఏం చెప్పాలో తెలియలేదు. ఆ ప్రోగ్రామ్ అనుకోకుండా మా ఇంట్లోకి వచ్చింది, షిరిడీకి అర్పణం. సాయిబాబా నిజంగా ఇంట్లో ఉన్నట్టుగానే ఉన్నాడు. అందరూ అంటున్నారు మీ గొప్ప అదృష్టం అండి, ఇక్కడ ఎవరికి రాలేదు, మీకు వచ్చింది, మీ ఇంట్లోకి వచ్చింది సాయి సాయి ప్రోగ్రాము. హలో స్వర్ణలత గారు, ఏ ఊరు మీది? కొంపల్లి. ఓహో, నాకు మీ పేరు తెలియదు, మామూలుగా అమ్మ అమ్మ అంటాను కదా, మీ పేరు? అదే ఈ రోజు కూడా ఒకరిద్దరు వచ్చారు. పర్వాలేదు ప్రోగ్రామ్ బాగుంది, కంపెనీలో ఈజీగా ఉంది, అర్పించడానికి ఎక్కడెక్కడ పోవాల్సి వస్తుందేమో అనుకున్నాం గానీ మన కాంపౌండ్ లోనే చాలా మందికి తెలిసిపోయింది, దగ్గరలో ఉంది అని అని వచ్చారు. అందరు సంతోషపడ్డారు. మాకు అనుకోకుండా ప్రోగ్రాము అందింది, దానికి చాలా సంతోషం. హలో, బాబాని మీ ఇంటికి రమ్మని పిలిచారా లేదా? బాబా మా ఇంటికి రా, మా ఇంటికి రా అని. రైట్ రైట్, అవును పిలిచాను పిలిచాను, అందుకే వచ్చారు బాబా. రాబోయే అన్ని కార్యక్రమాల్లో మీ వంతు సేవ మీరు తప్పకుండా భక్తులందరికీ అందిద్దురు గాని. ఇప్పుడైతే ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ టీవీ వాళ్ళని చేసుకుని మాట్లాడరా అండి. మీ పేరు? నా పేరు చెప్పానండి. ఎక్కడి నుంచి అండి? కరీంనగర్. సత్యప్రియ గారా? ఎన్ని రోజులైంది కదా అసలు మీరు లైవ్ లో మాట్లాడి? అదే నేనే మాట్లాడుతున్నాను. బాగున్నాను సాయిరామ్. ఇక అంటే మీరు కూడా లైవ్ లా వేరే వస్తున్నారు కదా, నేను కూడా కొంచెం అదే బిజీగా ఉన్నా అని చెప్పాను కదా మీకు, అందుకనే మాట్లాడలేదు. ఇప్పుడు ఈ రోజు ఇదే అర్పణ జరుగుతుంది కదా కార్యక్రమం, అందుకనే సాయి బంధువులు కాల్స్ చేస్తున్నారా? వస్తున్నారు సాయి బంధువులు. పొద్దున మార్నింగ్ వాళ్ళ కాల్స్ తోనే లేవడం, మళ్ళా పడుకోవడం వాళ్ళ కాల్స్ తోనే అవుతుంది. నేను చూస్తున్నాను కదా, అంటే మిమ్మల్ని నేను చూసాను కదా, నాలాగే ఫోన్లు ఉన్నాయంటే ఈ ప్రోగ్రామ్ అప్పుడు ఫోన్లు వస్తాయంటే చిన్నపిల్లల్ని చూస్తాము, వాళ్ళు క్రియానంగానే వెళ్తాం కదా, అలానే చూ పూజకి ఇలా కూర్చోగానే ఫోన్ మోగుతుంది, లేచి వెళ్తాం, మళ్ళీ వచ్చి ఇంత నూనె మళ్ళీ ఫోన్ మోగుతుంది. ఏదో ఒకలాగా అంటే ఇంట్లో అగరబత్తి వెలిగిస్తే మంచిది కదా, మనకైనా మంచిది కదా ఇంటికి అని అలా చేసేయడమే, కూర్చోవడం లేదు ఏం లేదు. భక్తుల సేవ సేవ ఇప్పుడు బాబా సేవనే. అదే మరి ఎప్పటి వరకు అంటారు కార్యక్రమం? అనౌన్స్ చేస్తాం లాస్ట్ డేట్, నేను మీకు కొంచెం ముందే కాల్ చేసి చెప్తాను. చెప్పండి. ఇంకా రైస్ ఒక బ్యాగ్ అయిపోయింది, ఇంకో బ్యాగ్ ఈరోజు స్టార్ట్ చేస్తాను మళ్ళీ. అదే రోజు బాబాకి దండం పెడతాడు ఇక్కడికి వచ్చి. వస్తున్నారు మీకు ఇక అక్కడ ఫుల్ బిజీయా రోజు డేలంతా? ఫోన్ లో బిజీనే ఉంటది ఎక్కువ. అదే అర్పణం చేసే వాళ్ళు కూడా వస్తుంటారు కదా, అలా కూడా అటు ఇటు సర్దుకోవడం, బ్యాగ్స్ చిన్న ఆఫీస్ కదా, అటు ఇటు సర్దుకోవడం, అటు సర్దుకోవడం, వచ్చిన వాళ్ళతో ఇలా అర్పణం చేయించడము. అదే మీరు ముందే పెట్టేది ఉండే, ఇప్పుడు 3-4 days తర్వాత వేసారు కదా ఈ రోజు మహార్పణం గురించా? అది ముందే స్క్రోలింగ్ అది వేసేది ఉంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు ముందే వచ్చిపోయారు, ఇప్పుడు వచ్చే వాళ్ళంతా కొత్త వాళ్ళు, ఇక వాళ్ళకి చెప్పాలి ముందే అది వేసి ఉంటే వాళ్ళకు కొంచెం అలవాటు అయిపోయిన వాళ్ళు కదా, వాళ్ళకి తెలిసి ఉండేది అని. లేదు, ఎవరికైనా ఆర్థిక శక్తి ఉన్న వాళ్ళు రెండోసారి కూడా చేస్తున్నారు మన వాళ్ళు, చేస్తారు. బాబా గారు ఎవరికైతే ప్రేరణ ఇచ్చి కొంచెం వాళ్ళకి ఆర్థికంగా కలుగుతుందో వాళ్ళు రెండోసారి కూడా చేసుకోవచ్చు, చేసుకోకూడదు లేదు కదా. ఇంకా పితృపక్షాలు ఏమో అంటారు కదా, అలా పెద్దవాళ్ళ కోసం కూడా చేయొచ్చు, మనకి మన పెద్దవాళ్ళ పేరు కూడా అలా 20 మందికి 50 మందికి, అందులో మనం బాబా గారి దగ్గర కదా వెళ్ళేది. మామూలు అర్పణం మన కుటుంబ సభ్యుల పేరు మీద చేసుకున్నా, మహా అర్పణం పెద్దవాళ్ళ పేర్ల మీద చేసుకోవచ్చు రెండోసారి. సంతోషంగా అనిపించింది నిజంగా చాలా, ఎన్నో రోజుల తర్వాత మాట్లాడుకున్నాం. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రాజ్యలక్ష్మి అండి, విజయవాడ నుంచి. చెప్పండి చెప్పండి. అదే మీ టీవీలో మీరు నంబర్స్ ఇచ్చారు కదండి అర్పణం కార్యక్రమం గురించి, ఇక్కడ విజయవాడలో నిన్న నేను సమర్పించుకున్నానండి. హలో రాజ్యలక్ష్మి గారు వింటున్నానండి. నిన్న నేను సాయిరామ్ కి బాబా గారికి బియ్యం సమర్పించుకున్నానండి. నిన్న ఎలాంటి మీకు మీ చేతులతో మీరు షిరిడి వెళ్ళలేకపోయినా విజయదశమి రోజుకి ఒకవేళ మీరు సమర్పించిన బియ్యం కూడా అవి బాబా గారికి నివేదించబడి కొంతమంది భక్తులు అక్కడ మన చేతి మీద కనీసం ఒక ఇద్దరు భక్తులైనా తింటారు కదా, భోజనం చేస్తారు బాబా గారు. ఎలా అనిపించింది మీకు? అదేనండి, నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీతో పంచుకోవాలని కాల్ చేశానండి. హలో రాజలక్ష్మి గారు, ఇంకా ముందు కూడా బాబా గారి కార్యక్రమాలు ఇలాగే అంటే సాయి టీవీ ఏదైనా చేసినా అవి భక్తులకు ఉపయోగపడేలా ఉంటాయి. బాబా సాధన మార్గంలో లాగానే ఉంటాయి, మనం ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయి సాధన మార్గంలో. సో రాబోయే కార్యక్రమాల్లో కూడా పాల్గొనండి. ఇంకా ఇప్పుడైతే పెద్దవాళ్ళ కోసం పితృపక్షాలు అలా ఉన్నాయి కదా, ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళ కోసం చేయాలన్నా లేదా మీకు తెలిసిన ఎవరైనా అంటే మీరు చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే సాయి బంధువులు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళకు కూడా ఈ అదృష్టాన్ని కలిగించండి. తప్పకుండా అండి, తప్పకుండా అండి. సాయినాథ్ గారు నాకు కల్పించారు. నేను అంతకుముందు నుంచి కాల్ చేస్తున్నానండి, కానీ నాకు కనెక్ట్ అవ్వలేదు. నిన్ననే నేను వెళ్ళొచ్చాను అక్కడికి, సెంటర్ దగ్గరికి బియ్యం సంపించుకుని వచ్చాను. ఇవాళ మీతో మాట్లాడాలి అని టీవీ పెట్టి ఆన్ చేసి ఫోన్ రింగ్ చేశాను, వెంటనే కలిసిందండి. ఎక్కడ వన్ టౌన్ వెళ్ళారా, సితారా సెంటర్ వెళ్ళారా? ఇక్కడండి సితారా సెంటర్ అండి, అక్కడ కలిసానండి వారితో. అంతకుముందు నుంచి కలుస్తున్నాను. నాలుగు సప్తాహం జరుగుతుందమ్మా, తర్వాత రండి, సండే రండి అని చెప్పారు ఆయన. అందుకని నిన్న ఈవినింగ్ వెళ్ళామండి 4 o'clock కి. సంతోషంగా ఉందండి, అంటే మీతో పంచుకోవాలనే చూస్తానండి. సంతోషం అండి. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఏమండి? హలో సాయిరామ్, మాది సాయిరామ్. మీ టీవీ చూస్తున్నాం అండి. మాది ఎర్రవరం అండి, కాకినాడ కాలేజ్ అండి. హలో సాయిరామ్, వింటున్నాను, చెప్పండి. మాది ఏలసరం అండి, ఏలసరం మండలం అండి, ఎర్రవరం అండి. మీ టీవీ చూస్తున్నాం అండి. ఇది సాయి టీవీ కదా, బాబా ఏమండి? మా టీవీ కాదు, ఇది సాయి టీవీ, మనందరిది, మా ఒక్కళ్ళదే కాదు, మీది కూడాను. మేము చూసిన కూడా మాకు ఎన్నాళ్ళ పక్క మనసం ఇది అయిపోతుందండి బాబు. సాయిరామ్ చెయ్యాలని ఉందండి. హలో సాయిరామ్, వింటున్నాను, చెప్పండి. నా మాట చిన్నగా వింటున్నారు కదా, అదే అండి చేశారండి. మాట్లాడాలని ఉందండి మీతోటి. ఛానల్ బట్టి వస్తున్నామండి, నెలల బట్టి వస్తున్నామండి. మీరు చేసే కార్యక్రమం చాలా బాగున్నదండి బాబు. ఇంకా అలాగే ఎంతో ఇదైపోతున్నామండి. హలో సాయిరామ్, వింటున్నానండి. ఏమండి, షిరిడీకి వెళ్దామని టికెట్లు చేయించుకున్నానండి. సాయిరామ్ 22కి చేయించుకున్నానండి. సాయిరామ్ నిజంగా సాయి బంధువులందరూ అర్పణం కార్యక్రమంలో పాల్గొని చాలా చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఇది చాలా అరుదుగా వచ్చే అవకాశం. బాబా గారు ఎలా అయితే సాయి టీవీ అని కేవలం తనకి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో తన ప్రతిరూపాన్ని మనందరికీ ఇచ్చారో, మనం బాబా గారికి ఏం చేసినా తన రుణం తీర్చుకోలేము. కేవలం నలుగురు సాయి భక్తులకి అది బాబా గారి ప్రసాదాలయంలో ఏదైతే సాయినాథుడు ప్రారంభించారో అదే అన్నదాన సేవ మనం పాల్గొనడం ద్వారా, అది కూడా విజయదశమి సందర్భంగా కొంతలో కొంత మనకు ఒక సంతోషం. మనం కూడా బాబా గారి ఏదైతే ఉద్దేశం ఉందో అందరూ తన ప్రసాదం బాబా గారి చేతుల మీద తన బిడ్డలందరూ తిని ఆనందించాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని బాబా గారు సంకల్పించారు. ఆ సంకల్పంలో మనం కూడా పాలు పంచుకుంటున్నాం. మన చేతుల మీదుగా వెళ్లే ఆ బియ్యం కానీ భోజనమే ఇంకా డైరెక్ట్గా కదా, ఇతర సామాగ్రి అంతా ఆటోమేటిక్గా బియ్యానికి తోడవుతాయి. మన చేతుల మీదుగా కూడా షిరిడి అన్నప్రసాదాలయంలో భోజనం భక్తులకి అందుతుంది అనేది ఎంత సంతోషం కలుగుతుంది. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయి ఎవరు మాట్లాడుతున్నారు? నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్ మేడం, బోధన్ నుంచి కొట్టంగల్ గ్రామం. ఏం పేరండి? రమేష్ మేడం. మొన్న కాల్ చేశారు కదా రమేష్ గారు. బాగున్నానండి. అదే మీరు మేడం ఎప్పుడు వస్తారు మీరు? ఆ రోజు నేను అడుగుదాం అనుకున్న పొట్టంగల్ ఎప్పుడు వస్తారు మేడం? అప్పుడు 4 సంవత్సరాలు అయి ఉంటుందండి. ఇంకా ఎక్కువ ఏమండి ఎవరితో వచ్చారు? ఇక్కడ ఎవరైనా తెలుసా మేడం మీకు? మేమే వచ్చాము. అక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది కదా, సో మేము కొంచెం నాకు ఎందుకు రావాలనిపించింది. మేము చూసుకుంటూ వచ్చామట, అంత బాగుంది రోడ్డు, అలా వచ్చాము. పంట పొలాలు అలా అంతా బాగా అనిపించింది. అయితే అక్కడ వచ్చినప్పుడు మామూలుగా అడిగాము ఇక్కడ చూడడానికి ఏమున్నాయి అని. ఇక్కడ ఏముంటుంది, మొత్తం మంజీరా వెళ్తుంది, ఇదంతా పాతది, చిన్న ఊరు, అలా ఎవరెవరో ఏదేదో చెప్పారు. కాదు నాకు ఎందుకో చాలా నచ్చింది, ఏముంది ఏముందని అడిగాను. ఎవరో చెప్పారు బాబా గారి గుడి ఒకటి ఉంటుంది అడవిలో అలా లోపలికి ఉంటుంది అని చెప్పారు. అప్పుడు వెళ్ళాము. చాలా ఇళ్ల మధ్యలోంచి అలా అలా వెళ్తే అక్కడ ఉంది. మామూలుగా ఊర్లు చూడాలనుకుని వచ్చాము అంతే, మనకు తెలియని చూడాలి కదా. మేము భజన భక్తులం మేడం. అయితే సాయిబాబా మా భజన మండలిలో ఒక ఆయనకు ఇట్లా 6 కూతురులు మేడం మా భజన మండలిలో. అదే వాళ్ళు చాలా పూర్ మేడం, అసలు ఎంత పూర్ అంటే ఒక రోజు 200 సంపాదన ఉంటది. మా 6 కూతుర్లు మేడం. అయితే ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ గారు ట్రైనింగ్ తీసుకుంటున్న వ్యవసాయకి సెలెక్ట్ అయింది మేడం. అది బాబా దయ వల్లనే మేడం, హైదరాబాద్ ట్రైనింగ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి అసలు ఏం ఆస్తిపాస్తులు లేదు, అది బాబా లేదని మేడం. వాళ్ళకు బాబాను ఆదుకున్నారని పూర్తి నమ్మకం మేడం. అందుకని నేను చేసి మాట్లాడాలి మీకు చేస్తున్నాను. సరే మీ ఫ్రెండ్ కోసం చక్కగా మొక్కండి. మీకు వీలైతే గనక తన తరపున మీరైనా బాబా గారికి నమస్కారం చేసుకోండి. వీలైతే అర్పణం కూడా చేయండి తన పేరు మీద. ఇక్కడ మేడం అర్పణం ఇక్కడ ఎక్కడ ఉంది? బోధన మేడం. మీకు బోధనలో లేదు, నిజామాబాద్ లేదు, మనకి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎక్కడ లేదు, కామారెడ్డి కూడా లేదు. ఇంకా దూరం ఇలా లేనప్పుడు మీరు అకౌంట్ లో వేయడమే అడిగాను నేను. అంటే మామూలుగా ఇలా షోలోనే చెప్పాను, ఎవరికైనా బోధన్ కానీ నిజామాబాద్ లో కానీ కామారెడ్డిలో కానీ సేవ అది ఇలా సేవా కేంద్రం లాగా ఉండాలి, సేవ చేయాలి, వాళ్ళని తిరిగి ఉండాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు మన నెంబర్స్ అని. కానీ అంటే కొంచెం అందరూ వాళ్ళ మనకి సూట్ అవ్వరు కదా, సేవ అంటే చాలా బాధ్యతగా చేయాలి. ఇంకా కరెక్ట్ గా మనకి సెట్ అయ్యేలాగా లేదు. భక్తులు వేరు, మనకి సేవ బాధ్యతగా చేయడం వేరు. అయితే మేడం నాకు కూడా ఒక కూతురు ఒక కొడుకు. అయితే నేను సెకండ్ సారి షిరిడి వెళ్ళినప్పుడు ఒక లీల జరిగింది మేడం. నేను మా కూతురు 7 నెలలు మేడం, 3 సంవత్సరాలు మేము పోయి కూడా. అయితే అసలు మేము లోకల్ ట్రైన్ లో ఎక్కాము. అక్కడ చాలా ఇబ్బంది, అసలు భక్తులు నెక్కుతున్నారు మాకు. మా పాపకు నెక్కేసింది, చాలా చిన్న పాప, తలకు దెబ్బ తాకేసింది. మా ఆవిడనేమో ఎందుకు షిరిడి తీసుకొచ్చినావు, ఇప్పుడు బాబా ఏం చేస్తాడు, సీట్లు విషయం లేవని అంటుంది అసలు. అయితే మేము పోయింది అక్కడే సీట్లు అందరు పట్టేసింది మేడం. అయితే ఒక అతను 2 సీట్లు పట్టారు. అయితే నేను అంటున్నా ఒక సీట్ అన్న మాకు ఇవ్వు కదా అంటే, అతను గొడవ పెట్టుకుంటున్నాను నేను. మా చుట్టాలలో వాళ్ళ కోసం పట్టినా, నేను కావాలంటే వాళ్ళకి తీసుకొని వస్తా, నేను ఇవ్వ అంటున్నాడు. అయితే నేను అన్న ప్లీజ్ దయచేసి ఒక్క సీట్ అన్న ఇవ్వండి కదా, మీరు ఇంకో సీట్లో కూర్చొని అంటే సరే ఈ సీట్లు చూడు నేను వస్తా, మా వాళ్ళు తీసుకుని వస్తాడు. అతను ఇంతకి రాలేదు మేడం. అయితే ఆ సీట్లు మాకోసమే సాయిబాబా పట్టాడని మాకు పూర్తి నమ్మకం మేడం. మీకు ఒకటెందుకు 2 సీట్లు ఇచ్చేసారు బాబా. నేను ఇక్కడ బాబా సేవ చేస్తాను మేడం, సాయిబాబా బట్టలు ఇచ్చాము. మళ్ళా పల్లకి సేవ ఖచ్చితంగా నేను పల్లకి డిజైన్ చేసేది నేనే మేడం. ఇక్కడ అక్కడ ఒక మహారాష్ట్ర పూజారి ఉండే కదా, అవును మేడం, ఇప్పటికీ తనే ఉన్నారా? ఇప్పుడు మేడం వేరే వాళ్ళు ఉన్నారు మేడం. నేను మళ్ళీ ఎప్పుడు రాలేదు, ఒకే ఒకసారి వచ్చాను. అవునా? సరే అండి, మొత్తానికి చాలా మంచి ప్రదేశంలో ఉన్నారు మీరు. మీకు బాబా గారు నిర్దేశించిన మార్గంలో మీ సేవ చేసుకుంటూ వెళ్ళండి. అర్పణ కార్యక్రమం గురించి భక్తులందరికీ సాధారణంగా ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది. మందిరాలతో ఎలాంటి సంబంధం లేదు, ఇది సాయి టీవీ నిర్వహించే కార్యక్రమం కాబట్టి మీకు దగ్గరగా ఉండే ఏదైనా మందిరానికి వెళ్ళి మేము అర్పణం చేయొచ్చా అంటే అసలు వాళ్ళకి అర్పణ కార్యక్రమం అంటే ఏంటో కూడా తెలీదు. ఎందుకంటే ఎక్కడెక్కడ ప్రతి చోట మందిరాలు ఉన్నాయి, అన్ని మందిరాలకి మేము సమాచారం అందించడం కుదరని పని. సో మందిరాలకి సమాచారం ఉండదు, వాళ్ళకి కార్యక్రమంలో సంబంధం ఉండదు. ఇదైతే క్లియర్ కదా. ఒక్క మనిషికి ఎవరి తరపున వాళ్లే మీ పేరు మీద మీరే అర్పణం చేస్తారు, మీ గురుదక్షిణ మీరే చెల్లిస్తారు. అలా మీ కుటుంబంలో ఎవరికి వాళ్ళకే అంతే సపరేట్గా ఎవరికి వాళ్ళ పేరు మీదనే అర్పణం చేసుకుంటారు. మీకు శక్తి ఉంటే వీలైనంత వరకు అలాగే చేసుకోండి. సేవా కేంద్రాల నెంబర్లు ఇస్తున్నాం కదా, వాళ్ళు పూర్తి స్వచ్ఛందంగా కంప్లీట్గా సేవ మాత్రమే చేస్తున్నారు. సో నిజంగా వాళ్ళంతా సర్వీస్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఎక్కువగా అడ్రస్ల కోసం కానీ మళ్ళీ అడిగింది అడిగి కానీ వాళ్ళని ఎక్కువ వాళ్ళ ఓపిక అంతా తినేయకుండా చక్కగా మీరు కూడా కోఆపరేట్ చేసి వాళ్ళు అటు మీకు ఇటు సాయి టీవీకి అటు బాబా గారికి అందరికీ సేవ చేస్తున్నారు. వీలైతే చాలా గౌరవించండి. మంచి ఆత్మీయ బంధువులు, సాయి బంధువులు అవుతారు మీకు. బాబా గారు మనందరికీ ఏకకాలంలో ఇస్తున్న అవకాశం తన సేవ చేసుకోవడం, మనందరం కలిసి ఒక చక్కని కుటుంబంగా సాయి కుటుంబంగా మారే ఒక చక్కని అవకాశం. అర్పణం కార్యక్రమం కొద్ది రోజులే ఉంటుంది, వీలైనంత వరకు మీ ఆత్మీయుల కోసము అర్పణం చేయండి, మీ కుటుంబంలో అందరి పేరు మీద అర్పణం చేయండి. శక్తి ఉన్నవారు మాత్రం తప్పకుండా మహా అర్పణంలోనే పాల్గొనండి. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. నమస్కారం అండి. సాయిరాజు గారు ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు అక్షిత అండి, రాజమండ్రి కాల్ చేస్తున్నానండి. చెప్పండి మేడం. మీకు మా అనిల్ గారికి చాలా చాలా ధన్యవాదాలు మేడం. హలో, చెప్పండి. ఈ అర్పణం కార్యక్రమం మొదలు పెట్టారు కదా మేడం, అంటే అంతకుముందు నాకు తెలీదు ఇలా సాయి టీవీ అది వస్తుందని చెప్పని. మా అమ్మమ్మ గారి గుంటూరు అన్నమాట. అయితే మేము మా బాబు చిన్న బాబు అండి, 3 years. మా బాబు మేము అక్కడికి చూడటానికి అనేది ఏదో సడన్గా భక్తి టీవీలు అని చూస్తుంటే సాయి టీవీ అని ఉందండి. ఆ రోజు నుంచి అలా సాయి టీవీ ఎప్పుడో నాకు ఒకసారి అనిపిస్తుందండి, సాయి టీవీ అని ఎవరైనా పెడితే బాగుంది అని చెప్పాలి. అలా మీరు పెట్టారండి, మీకు చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరికి. గుంటూరు టౌన్ లో లేదు కదా, ఇంకా ఎక్కడ చూసారు మీరు గుంటూరు డిస్ట్రిక్ట్ లో? అంటే ఏటూరు అని గుంటూరు పక్కనండి, అక్కడ చూసానండి. ఆ రోజు నుంచి ఇంకా రోజు సాయి టీవీ అండి, మొత్తం లేకపోతే సాయి టీవీ అండి. సాయంత్రం కొడుకు మా బాబు గారు అండి అలాగే అమ్మ సాయి టీవీ నేను మర్చిపోయినా కానీ అమ్మ సాయి పెట్టమ్మా సాయి పెట్టమ్మా అంతేనండి. ఇది చాలా ఆనందం కలిగించే విషయం. అవునండి, నేను లలిత గారి దగ్గరికి వెళ్ళానండి రాజమండ్రి సాయి అర్పణం చేయటానికని. అంటే అంతకుముందు జోడ కార్యక్రమం అవి చేసేస్తారండి మీరు. అవును, అప్పుడు నాకైతే ఎక్కడ ఐడియా లేదు, అబ్బాయి లేదు సాయి మనకు పిలిచేం లేదు, జోడ కార్యక్రమం అంతా మనం కూడా చేసినా బాగుండేది అనిపించిందండి. తర్వాత సాయి అట్లా ఉంటది ఎప్పుడో తొందరలో ఉంటది అని చెప్తే ఈ కార్యక్రమాన్ని కన్నా మనం పాల్గొంటే బాగుంటుంది అనుకున్నారండి. మనసులో చూసామండి, రాజమండ్రి లలిత గారి దగ్గరికి వెళ్ళి మా పాపతో చాలా ఈజీ అడ్రస్ కూడా. మేము ఫస్ట్ టైం వచ్చినా అంటే చాలా ఈజీగా అందరు గుర్తించేలాంటి అడ్రస్సే. మీతో ఇలా మాట్లాడుతున్నానండి, వాళ్ళ నుంచి ట్రై చేస్తున్నామండి మా హస్బెండ్ నేను ఇద్దరం. కలవట్లేదు అనుకున్నాం, సాయి అలా మాకు అదృష్టాన్ని కనిపించేయండి. మీ బాబుకి బాబా ఆశీస్సులు మా తరపు నుంచి కూడా. చాలా థ్యాంక్స్ మేడం. తను ఏంటంటే నా జీవితంలో జరిగింది మేడం, చాలా చాలా జరిగినాయి. బాబా గారు ఏంటంటే నేను పెళ్ళయ్యాక మా ఇంటి పక్కన అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయి. అయితే ఆ అమ్మాయిని చూసి అందరూ మ్యారేజ్ ముందైంది, మీకు రాలేదు ఆ అమ్మాయికి వచ్చింది అని చెప్తానే వాళ్ళని. అలా అంటే నేను అనుకున్నాను ఏంటి మాకు అవ్వలేదు బాబా ఇలా ఏడుకుంటూ తొడుకున్నానండి, బాబా మాకు పిల్లలు అవ్వలేదు ఇలా అందరూ అడుగుతున్నారు మా అత్తగారు వాళ్ళందరూ అనేవాళ్ళండి పిల్లలు ఇంకా అవ్వలేదు అని చెప్పి. అని ఏడుకుంటూ పడుకుంటే నాకే తెలియదండి. బాబా అలా కళ్ళలోకి వచ్చేసి పక్కనండి పక్క పక్క కూర్చొని నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకొని తల ఎలా అనుకుంటా, అమ్మ నీకు ఎప్పుడు పిల్లలు ఉండాలో నాకు తెలుసు, నేను నీకు ఎట్లేస్తాను, నువ్వు అప్పుడే తీసుకోమ్మా అని చెప్పాను. యాపిల్ పని చెప్పాను చేతిలో వెళ్ళిపోయాడండి మా ఆయనకి. నేను నిజంగా లేచి ఇది నాకు కళ వచ్చిందా, నిజంగా అసలు ఏంటి బాబా నాకు సంది ఇవ్వటం ఏంటి, అసలు ఎప్పుడు వస్తాను నాకు కళ ఉన్నాయి, నేను వస్తాను కదమ్మా నీకెందుకు అమ్మారు ఎప్పుడు అని చెప్పాను. ఇంకా అదో కావాల్సిందండి ఎప్పుడు వస్తారు ఏంటండి. మళ్ళీ ఒకసారి ఏంటంటే మా హస్బెండ్ ఫ్రెండ్స్ మేము అందరం కలిసి షిర్డి వెళ్ళామండి. అంటే బాబా గారికి అందరూ గులాబీలు ఇస్తారు కదండి, అయితే అందరూ గులాబీలు అన్ని ఏరేస్తాను మంచి మంచి నీళ్ళని నాకు ఏదో పింకుది మామూలుగా కొంచెం వరబడిపోయింది ఇచ్చారండి. నేను మనసులో ఇది బాబా గారికి ఏమిస్తాము ఇలా వరబడిపోయింది దీన్ని పెట్టినా పెట్టేస్తాను వరబడిపోయి పూజించారు కదండి అని చెప్పి అనుకుంటానే చూస్తున్నాను బాబా పిల్లి. అక్కడ ఉన్న వాళ్ళు తీసుకుని అంటున్నా బాబా గారి గుండెల మీద పెట్టేసారండి. నాకు నేను చూడలేదు, మా కొలికి చూసి చూడు నువ్వు ఇచ్చిన పువ్వు ఎలా పెట్టేశారో అని చెప్పలేదు. చాలా ఆనందం వేసింది నాకైతే. చాలా చక్కటి లీలలు చెప్పారు, బాబా గారు మీ మీద ఎంతో ప్రేమ చూపించారు. సంతోషం అండి, చక్కని లీలలు మా అందరితో పంచుకున్నారు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్, మీ పేరు? నా పేరు మోహత్మ అండి. నేను ఎప్పుడూ వినలేదు, చాలా బాగుంది, అర్థవంతంగా ఉంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో సాయిరామ్. నాకు వినపడుతుంది, మాట్లాడండి. సరే అండి. సాయిరామ్, మాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి. సాయి టీవీ ప్రోగ్రాం ఎక్కువ చూస్తాం మేడం. బాబా గారి నమ్మకం 17 సంవత్సరాలు అవుతుందమ్మా. హలో చెప్పండి. బాబా గారు అంటే మాకు చాలా ఇష్టం. మీకు ఎలమంచిలో కూడా అర్పణం చేసేందుకు అక్కడ కూడా సేవా కేంద్రం ఉందండి. ఒక భక్తురాలు సేవ చేస్తున్నారు, మీకు వీలైతే గనక అక్కడికి వెళ్ళి మీరు బాబా గారికి అర్పణం చేసి రండి. హలో నమస్కారం మేడం. అమ్మా చెప్పు. సాయిరామ్ మేడం బాగున్నారండి? బాగున్నాను. సాయిరామ్, మాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. చెప్పాలంటే ఫోన్ కూడా మాకు సాయిబాబా ఇచ్చిన చెప్తానండి, కొనుక్కున్నాం కొత్తగా. అందుకే మీకు కాల్ చేయాలని ఫోన్ లక్షవారం నుంచి ట్రై చేస్తున్నాము. హలో మేడం. అందుకే అంటే ఓన్లీ వారంలో 2 రోజులు ఉంటే చాలా మంది సాయి బంధువులకి ఫోన్లు కలవట్లేదు కదా, అందుకని ఇది రోజు పెట్టేసింది ప్రోగ్రాము. మీకు ఒక రోజు కాదే ఒక రోజు బాబా ఇచ్చిన గిఫ్ట్ కదా మేడం. మీకు చెప్పాలని చాలా వెళ్ళింది అనుకుంటున్నా. మా జీవితంలో బాబా చాలా చాలా చేశారు మేడం. ఈ రోజు ఇలా ఉన్నా అంటే కారణం కేవలం సాయిబాబా ఉండటం వల్లే. హలో మేడం. వింటున్నాను. ఇంకా నాకు సాయి టీవీ అంటే చాలా ఇష్టం. అయితే నిజంగా మేము మామూలుగా చెప్పి మాట్లాడుతాను మేడం. బాబా దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాం, చాలా బాగుంటాయి మేడం ప్రోగ్రామ్స్ అన్ని. ఇంకా మేడం వింటున్నాను. అదే మా పాప అయింది, బాగానే నమ్ముకున్నాడు. మా ఇంటి కట్టుకున్నాము, కష్టపడే మా 2 కూతుర్లు చదివించాను. ఏదైనా గురువుగా ఒక గురువుగా అతను అడుగుతానండి. నేను ఏదన్నాను నాకు కష్టం వచ్చినా సరే అతనే గురువుగా ఉన్నారని అడుగుతానండి. సరే అంటే బాబానే మనకి సర్వం కదా. బాబా ఉండగా మరి మనకి ఇంకెవరిని ఆశ్రయించిన అవసరం లేదు. బాబా మీరు చక్కని మార్గంలో ఉన్నారండి, అందుకే బాబా మిమ్మల్ని కూడా అలా వెన్నంటి కాపాడుతూ ఉన్నారు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి అండి? అల్వాల్ మేడం. వాణి గారు 8 సంవత్సరం అర్పడానికి కూడా వచ్చామండి. మీరు పులిహోర తీసుకొని వచ్చారా అప్పుడు? ఎన్నిసార్లు వచ్చి మీకు కలుద్దాం అంటే హెల్త్ బాగా కలవడం అవ్వలేదు. హెల్త్ ఇప్పుడు కొంచెం ఈ బాడీ పెయిన్స్ ప్లస్ బోన్స్ ఇవి మోనపిప్పులు అంటారు, అవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. బుధవారం వచ్చి అర్పణం చేద్దాం అనుకుంటున్నామండి. రండి, అప్పుడు ఇంకా కొంచెం మంచి రిలీఫ్ అవుతుందిలే. అదే బాబాను చూసి మిమ్మల్ని కూడా చూద్దామని. అసలు నిజంగా ఎన్నిసార్లు మిమ్మల్ని కలవాలని ఉంటుంది, రాలేకపోతున్నాం. బాబా రానివ్వలేదు. ఇంకా బుధవారం తప్పనిసరిగా వస్తామండి. రండి, మిమ్మల్ని బాబా పిలవాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ మీకు రిలీఫ్ కూడా దొరకాలి. బాధ లేకుండా సంతోషంగా వచ్చి వెళ్ళాలి మీరు కూడా. అదే అదేనండి, అసలు రోజు మిమ్మల్ని చూస్తున్నా, టీవీలో మాట్లాడదాం అనుకుంటే అవట్లా. ఈ రోజు మా వారు త్వరగా వచ్చారు, మాట్లాడవలసి ఉంది. అనిల్ సార్ గారు బాగున్నారండి? బాగున్నారండి. ఓకే ఓకే, నేను బుధవారం వస్తాను, అర్పణానికి వస్తానండి. సరే రండి. ఎన్నో మీతో చెప్పాలని ఉంది కానీ శివరింగ్ వస్తుంది నాకు. అప్పుడు వచ్చినప్పుడు చెప్తారు కానీ. సరే అండి, సాయిరామ్. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో, సాయిరామ్ అండి. గౌరీ కిరణ్ మాట్లాడుతున్నాను, రాజాం నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. చాలా ఆనందంగా ఉందండి నాకు. హలో, వింటున్నాను, చెప్పండి. చాలా ఆనందంగా ఉంది నాకు సేవ చేసుకోవటం మూలన. మీరు చెప్పేది వింటున్నాను. బాబా గారు నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. నేను ఎంతో మందులుగా ఉండేదాన్ని. సాయి టీవీ వచ్చి నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆనందంలో ఈ సేవ చేసుకుంటూ ఉండటం వల్ల ఇంకా ఆనందంగా ఉంది. కరెక్ట్గా సేవ చేసిన రోజు, స్టార్ట్ చేసిన రోజు ముందుకి కోటి వచ్చి బాబా గారిని ఎక్కడ ఫోటో పెట్టుకున్నామో పొరపాటున అతనికి వస్తూ దాన్ని చూసి భయపడ్డాను నేను. ఫస్ట్ నేను భయపడేసరికి తను కోటి కొంచెం కిందకి దిగిపోయిందండి. యాపిల్ ఇస్తే చక్కగా యాపిల్ తినేసి వెళ్ళిపోయిందండి. బాబా మా కార్యక్రమానికి ఆశీర్వదించి వెళ్ళారని నేను మా హస్బెండ్ అనుకున్నామండి. అయ్యుండొచ్చు, బాబా గారు ఏ రూపంలో అయినా రావచ్చు. ఏ అల్లరి చేయకుండా మీరు పెట్టిన పండు తినేసి వెళ్ళటం అంటే అలాగే అనుకోవచ్చు కూడా. బాబా ఇలాగే రావాలి, ఇలాగే వస్తారని మనం ఎలా అనుకుంటాం. ఏ రూపంలో అయినా రావచ్చు, మొత్తం ఆయన ఇస్తాం కదా. ఎంతో ఆనందంగా ఉంది. మా జీవితంలో కూడా కోటి వెలుగులు వచ్చినట్లుగా అనిపిస్తుంది సేవ వలన. ఉన్నదాంతో ఎప్పుడూ చెప్పి చెందుతూనే ఉంటాము. అనవసరమైన విషయాలు కానీ, అనవసరమైన కోరికలు కానీ ఇప్పటికెప్పుడు పెట్టుకోవడం కూడా మాకైతే బాబా గారి దయ వల్ల అలవాటు కూడా లేదండి. మాదైతే ఒకరి దగ్గర ఉండాలేమో కానీ ఒకరిది ఎప్పుడు మేము ఏ విధంగా కూడా ఆశించాము. ఎప్పుడు బాబా 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 అనుకుని జీవించడం ఒక జీవన విధానం అలవాటైంది. మంచి పని చేస్తున్నాము అనుకునే ఆలోచనతోని జీవితాన్ని వారం రోజులు, 4 రోజులు గడుపుతూ ఉంటే ఎంతో తృప్తిగా ఉందండి. మీ సాయి టీవీకి కృతజ్ఞతలు తెలియజేసుకోవటానికని నేను ఫోన్ చేశాను. సాయిరామ్. సాయిరామ్ అండి. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. చెప్పండి. అదే మేడం చెప్పండి. ఇందాక ఎందుకు మాట్లాడారు మీరు? చాలాసేపే చక్కగా మీ బాబు గురించి చెప్పారు. అదే యాపిల్ ఒకటి ఇచ్చారని చెప్పాను కదండి కళ్ళ. అదైనా 3 years తర్వాత నాకు బాబు పుట్టాడండి. అప్పుడు కూడా బాబా పారాయణ చేస్తూ ఉండేదాన్ని రోజు. మా బాబా ఏంటంటే అండి కొత్తగా అమ్మాయిని కూడా తినలేదండి. సాయి 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 అమ్మ ఉదయం నేను ఒకవేళ ఆఫీస్కి వెళ్తాను నేను. పూజ చేయడం మర్చిపోయినా సాయి విగ్రహం తెచ్చుకొని ఒక పువ్వు పెట్టి గంట కొట్టి పూజ చేస్తాం. అలాగే ఇంకా ఇంకా చాలా అనుభూతం ఉన్నాయండి బాబా చేసినవి. బాబా గారి సచ్చరిత్రలో మనం చదువుతాం కదా, బాబు అనే ఒక భక్తుడిని బాబా చూసి తనకి ఇష్టమైన ఇంకో భక్తుడికి ఇస్తాడనమాట. మళ్ళీ ఆ భక్తుడు ఆ బాబు అనే అతన్ని మళ్ళీ చిన్న పిల్లవాడిగా పుడతాడు కదా వాళ్ళ కుటుంబంలో, తీసుకొచ్చి బాబాకి ఇస్తే బాబా మాట్లాడగానే ఆ చిన్న బిడ్డ 3 నెలల బిడ్డ నవ్వుతాడు. బాబా ఏం చెప్తే అది వాళ్ళిద్దరికీ అర్థం అవుతుంది అనమాట. అలా తనకి ఇష్టమైన భక్తుడు ఎవరినో తీసుకొచ్చి మీ కుటుంబంలో అప్పగించారు. అలాగా బాబా ఇంకా ఇంకా చేసారండి. అదే లలిత గారు మీరు రాజమండ్రి వచ్చినప్పుడు చెప్తా ఉన్నారండి, ఇంకా ఉన్నాయి చెప్తారండి. నాకు మీ బాబుని చూడాలనిపిస్తుంది. అంటే బాబా ఎంత ఇష్టంతో కదా తన ప్రియ భక్తుడిని ఎవరినో మీకు అప్పగించారు బాధ్యత. మీ బాబుని చూస్తాను చూద్దామని గురువారం అర్థం చేయడానికి వెళ్ళామండి. బయటకు వచ్చి అర్థం చేసి లలిత గారితో కొంతసేపు మాట్లాడి అంతా నాకు జాబ్ ఖాళీగా ఉన్నాను అనమాట. మా సార్ ఒకరు కలిసి 2 జాబ్లు వేకెన్సీ ఉన్నాయమ్మా వెళ్ళరా అని చెప్పి అన్నారండి. అంటే నేను బాబాని ఇంకా బాబాయ్ అని అనుకున్నప్పుడు బాబా మనకేం కావాలని ఆయన చూసుకుంటారు కదండి, ఇంకెందుకు ఆయన ప్రత్యేకంగా కోరుకోవటం అని చెప్పాను. బాబా నాకేం కావాలో అన్ని నువ్వే చూసుకుంటున్నావు కదా, ఇలా నిన్నేం కోరట్లేదయ్యా అర్థం చేస్తున్నాను, అంటే నాకు ఏమేమి కావాలో నువ్వే చూసుకోయా అని చెప్పి అనుకున్నాను. బయటికి రాగానే ఇంకా వేకెన్సీ ఎలా ఉంది వెళ్తామా అని చెప్పి అన్నారు. చాలా సంతోషం అనిపించిందండి. బాబా వెంటనే మనం కొద్దిగిస్తే దాన్ని వెతికిస్తారు అంటారు కదండి, అలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఫోన్ చేసి కట్టేయాక మా అర్థం బయటకు చూసి వస్తే నాకు కాల్ కలిసింది మన నుంచి ట్రై చేస్తున్నామండి. అర్థం గురించి చాలా మంది చెప్తారండి. మా పిల్లలు హైదరాబాద్ లో ఉంటారండి ఇద్దరు సెక్టర్స్, వాళ్ళకి అసలు ఈ విషయం గురించి తెలియదండి. వాళ్ళిద్దరికి చెప్తానండి, వాళ్ళు వస్తామని చెప్పాను. ఈ అర్థం కార్యక్రమంతో మనం చాలా చాలా సంతోషంగా వస్తున్నాం. ఇంకా బాబా గారు మీకు జాబ్ కూడా చూపించేశారు. అదే అయ్యా నువ్వే చూస్తావు అన్నీ అని చెప్పాను. ఆయన ఆయన దగ్గర పెట్టేశానండి బాధ్యతంగా, మాకు కావాల్సిన వరకు నువ్వే చూస్తామండి అని చెప్పాను. మీరు అంత పట్టుదలగా ట్రై చేసినందుకు 1-2 సార్లు మీకు కాల్ కనెక్ట్ అయింది. మీరు చెప్పాలనుకునేది చాలా వరకు తృప్తిగా చెప్పి ఉంటారని అనుకుంటున్నాను. ఇలాగే కాల్ చేస్తూనే ఉండండి, మీకు గుర్తొచ్చిందల్లా చెప్తూ ఉందిరు. కానీ మరి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఇవాళ కాల్ చేసి మీ అనుభవాలన్నీ మాతో పంచుకొని ఆనందాన్ని కలిగజేసిన సాయి బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రేపటి రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. సాయి మార్గంలో అప్పుడు బాబాతో ఉన్న భక్తులంతా ఎంత అదృష్టవంతులు అనుకుంటాం కదా మనం. అలా అందరిలోకి అగ్రగణ్యుడు, మనందరికీ లేస్తే మనం నమస్కారం చేసుకోవాల్సిన వాడు శ్రీ మహల్సపతి బాబా గారు. స్వయంగా భగత్ అని పిలిచిన, భక్త అని పిలిచిన ఏకైక భక్తుడు. ఆ పరమాత్మకి సాయి అనే నామాన్ని అందించి ఆ పవిత్ర నామాన్ని మనందరం పిలిచేలా మనల్ని తరింపచేస్తున్న భక్తుడు భక్త మహల్సపతి. తిథి ప్రకారంగా రేపు బాబా దగ్గరికి చేరుకున్న రోజు. రేపు మీరు కూడా మీ ఆత్మీయులు ఎవరి పేరు మీదైనా, పెద్దవాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు, ఇప్పుడు లేని వాళ్ళు గురువారం రోజు వెళ్ళిపోయి బాబా భక్తులై ఉండి, లేదా మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా ఉండరు కదా, వాళ్ళ పేరు మీద మీరు అర్పణలు చేయండి. ఇంకా చాలా మంచి జరుగుతుంది వాళ్ళకి. మనం ఇది ఒక మంచి ఆచారం, దాని వెనుక ఆధ్యాత్మికమైన కారణాలు కూడా ఉంటాయి. అది ఇప్పుడు చెప్పను, తర్వాత ఎప్పుడైనా సందర్భం వస్తే చెప్తాను. కానీ పెద్దవాళ్ళ పేరు మీద అర్పణం చేయడం చాలా మంచిది. వీలైనంత వరకు పెద్దవాళ్ళ పేరు మీద చేద్దాం అనుకునే వాళ్ళు రేపు చేయండి. అలా లేదు ఇంకా మనకి మన కోసం మనం చేసుకుందాం అనుకున్నా కూడా రేపు చాలా మంచి రోజు, ఏకాదశి. రేపటి రోజున మీ మీ దగ్గరలో ఉన్న సేవా కేంద్రాల్లో మీరు వెళ్ళి అర్పణం చేయొచ్చు. ఇది ఇవాళ సాయి మన దేవుడు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్.